హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రిత్విజో సహా అయ్యో. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. సో ఈరోజు అయితే హాలిడే కాబట్టి, ఎందుకంటే బక్రీద్. సో ఈరోజు వచ్చేసి నేను జ్యూస్ చేద్దామని అన్ని ఐటమ్స్ రెడీ పెట్టుకున్నాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 apples తీసుకున్నాను, 1 cup of sugar అండ్ 1 papaya. అసలు షాకింగ్ ఏంటంటే పప్పాయాలో అసలు సీడ్సే రాలేదు ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా చెప్తున్నాను, సీడ్స్ అయితే రాలేదు. నేను ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతాను. ఏంటంటే ఎంత తినిపించినా తింటుంది, నీళ్లు తాపేగానే చనిపోతుంది, ఏంటిది అది? సో నేనైతే వీడియో లాస్ట్లో ఆన్సర్ చెప్తాను, మీరు అంతలోపు కామెంట్ చేయండి. సో ఓకే, మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చి ఇప్పుడు పపాయ జ్యూస్ చేస్తాను. ఫస్ట్ అయితే పప్పాయ చేస్తాను, తర్వాత యాపిల్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం పప్పాయ తీసుకుందాం, ఇందులో వేసుకుందాము 1 cup of sugar వేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఒక 6 ice cubes అయితే వేసుకుంటాను. అంటే ఐస్ క్యూబ్స్ చిన్నగానే, ఎందుకంటే బయట పెట్టడం వల్ల చిన్నగానే. వాటర్ నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ 2 cup 1 papaya, 1 cup of sugar, ఇంకా కొన్ని పాలు, కొంచెం షుగర్ వేసుకొని అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ 6 వేసుకున్నాను. సో గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పాయ అయిపోయింది, నేనైతే యాపిల్ చేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 apples తీసుకున్నాను, పెద్దగా ఉంటే ఒకటి తీసుకోండి, మీకు నచ్చినని తీసుకోండి. ఓకే, కొంచెం షుగర్ వేసుకున్నాను అండ్ మిల్క్ కొంచెం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే డ్రై ఫ్రూట్స్ని కొంచెం గార్నిష్ చేసుకున్నాను, బాదం ఇంకా జీడిని. సో కొంచెం ఇట్లా గాని వేసుకొని తాగుదాం. సో చాలా అంటే చాలా బాగుంది. రియల్గా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట గట్టనే అండ్ పొడుపు కథ అడిగాను కదా, ఏంటంటే ఎంత తినిపించినా తింటుంది, నీళ్ళు తాపేయగానే చనిపోతుంది. మంట, అది మంటలో ఏం వేసినా కూడా అది తగలబడుతుంది, అంటే తింటున్నట్టు. నీళ్ళు పోయగానే మంట ఆరిపోతుంది, అంటే చచ్చిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.